బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో తలుక్కుమందే. నటి ఊర్వశి రౌతేలా సైతం అక్కడ సందడి చేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ ఇక్కడ చదివేయండి. కేన్స్ ఫిలిం ఫెస్టివల్ 2024 ఫ్రాన్స్ లో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈ ఫెస్టివల్లో ఏటా ఖచ్చితంగా బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్ పాల్గొని సందడి చేసింది. రెడ్ కార్పెట్ పై నడవడానికి వెళ్లే ముందు నల్లని పికాక్ స్టైల్ డిజైనర్ డ్రెస్ లో ఐశ్వర్య అందంగా నడుస్తుంటే కూతురు ఆరాధ్య ఆమె చేయి పట్టుకుని నడిచింది. ఏటా ఈ ఫెస్టివల్లో ఐశ్వర్య ఎలాంటి డ్రెస్ వేసుకుంటుందా అని అభిమానులంతా ఎదురు చూస్తూ ఉంటారు. ఐశ్వర్య కూడా అంతే సెలెక్టివ్ గా ఈ డ్రెస్ ని యూనిక్ గా ఉండేలా చూసుకుంటుంది. ఇప్పుడు వేసుకున్న బ్లాక్ అండ్ వైట్ పికాక్ డ్రెస్ కూడా అంతే ఆధునికంగా ఉంది. ముందంతా 3D గోల్డ్ డిజైన్ తో హైలైట్ అయి ఉంది. ఐశ్వర్య రాయ్ కేన్స్ కి బయలుదేరుతున్న సమయంలో ముంబై ఎయిర్పోర్ట్ దగ్గర చేతికి కట్టు కట్టుకొని దానికి బ్యాగ్ వేసుకొని కనిపించింది. దీంతో ఆమె ఇలా ఎలా రెడ్ కార్పెట్ పై క్యాట్ వాక్ చేస్తుందంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఐశ్వర్య ఇప్పుడు మాత్రం ఈ నల్లటి పికాక్ డ్రెస్ లో చేతిని మామూలుగా పట్టుకుని నడుస్తూ కనిపించింది. అయితే ఇప్పుడు కూడా చేతికి తెల్లటి బ్యాండ్ లాంటిది ఉంది. మరోవైపు ఈ 77వ కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో మరో బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా సైతం సందడి చేసింది. ఎర్రటి డిజైనర్ డ్రెస్ లో చందమామలా మెరిసిపోయింది. ఈ డ్రెస్ వేసుకొని కేన్స్ రెడ్ కార్పెట్ పై క్యాట్ వాక్ చేసి అందరినీ ఆకట్టుకుంది.